మొన్న మా బజార్లో ఇంటి పక్క పొంటి పిల్లగానికొల్ల ఓ కుక్క గర్షిందొల్ల ఇక ఆ పిల్లగాడి శర అంటే శర కాదు పోర్రి రోజు దౌకానకు పోవుడు సూదులు ఏపించుకునుడు ఇకట్లా మూడో నాలుగో సూదులు కూడా ఓడిపించుకున్నాడు పాపం కానీ సూదులు లేవు మందులు లేవు కుక్క గర్షినోళ్ళ నోట్లే చెక్కర్ పోసి నయం చేస్తుండట ఈ పెద్ద ఆయన ఏనో ఎట్నో అరుసుకుందాం పారి ఇగో అన్న నోట్లన్నీ నీళ్లు పోసిండు మంత్రం చదివిండు కాగితం మీద నెంబర్లు ఏవో వేసిండు చెక్కర్ పొట్లం తెరిచి ఇంత చెక్కర్ చేతిలో పోసి తినమన్నాడు రైట్ అయిపోయినట్టే కుక్క కాటుకు వైద్యం చేసినట్టేనట సూదులు ఒడవాడు చెట్ల మంది ఇయ్యాడు జస్ట్ నోట్ల చెక్కర్ పోసి ట్రీట్మెంట్ చేసుడే గింత అల్కటి ట్రీట్మెంట్ ఇస్తే చిన్నపిల్లలకు సంబరం అనిపించదా ఇక ఈ పిల్లగాడు కూడా మస్తు కుషి అయిండు నీ గిట్ల చెక్కరతో డేంజర్ తప్పుతుందంటే కుక్కలు మన తెరవుకొచ్చాడు కాదు మనమే కుక్కల తెరువు పోవచ్చు అని మనసులో అనుకున్నట్టుండు మరి కరిసిన కుక్క మంచిదా పిచ్చిదా అని తెలియకుండా ఎట్లా నయం చేస్తుండు అంటే ఇగో ఇట్లా బయటికి మట్టి ఉండలు తీసిండు కరిసింది మంచి కుక్క అయితే ఈ మట్టి ఉండలే ఇంటికి రాదట ఇక అదే కరిసింది పిచ్చి కుక్క అయితే ఇంటికి వస్తుందట ఏమన్న టెక్నాలజీ వాడుతుండా మట్టి ఉండలతో మ్యాజిక్ చేస్తుండు పోగి డాక్టర్ సలగుండా ఇక వైద్యుల వారి పేరు ముస్తాకట పెద్దపల్లి జిల్లా అలీపూర్లో ఉంటుండు ఎనకటి సంది కుక్క కరిస్తే ఇదే చక్కెర వైద్యం చేసి నయం చేస్తుండట ఈ డాక్టర్ సాబు ఇక తీర్లు చేస్తే కుక్కలు కరిసినా రాబిస్ రోగం రాదట కాకుంటే మంత్రం చదివినాక బరాబర్ పత్యం చేయాలట అవు ముస్తాక్ భయ్యా నువ్వు ఇచ్చిన చక్కెర బుక్కితే సూది గీది ఏం తీసుకో దాయిగా అంతకుముందు ఏముండే కుక్క కాటుకు ఇంజక్షన్ లేకుండే ఇప్పుడు మంత్రం వేసేది పాము కూడా మంత్రం వేసేది దిగేది ఇప్పుడు పాము కూడా మంత్రం వేస్తున్నాం చూడు కూడా చెప్తున్నాం కుక్క కోసం దానికోసం కూడా చేస్తున్నాం సో అది కూడా చెప్తున్నాం ఇది కూడా చేస్తున్నాం దేవుని దేవల్ల పాత వారం కాలం నుంచి నడుస్తుంది కాబట్టి ఆ సంప్రదాయం ఈ సంప్రదాయం కూడా పాటించమని చెప్తున్నాం హేగా చూసి రా అన్న ఎట్లు ఇచ్చి పడేసిండో నా ట్రీట్మెంట్ తోని బరాబర్ నయమవుతుంది అనుకుంటే సూదులు బీదులు ఏమొద్దు లేదు కాదు అని మీకు నమ్మకం లేకపోతే సూది మందు కూడా వేసుకోమంట అంటుండు వా కీలెరిగి వాద పెట్టుట్లా ముదిరిపోయినట్టుండుగా ముస్తాక్ భయ్య ఇగట ఉర్లపంటి కుక్క కరిసిన వాళ్ళల్లా ఈ బియ్యకాడికే వచ్చేటళ్లకు రోజుకు మూడు కుక్క కాట్లు ఆరు చక్కెర పొట్లాల చొప్పున బిజినెస్ బాగానే అవుతుందట కానీ చూడుర్రి ఎంత సింపుల్ గా కుక్క కాటుకు మందేసి మంత్రం ఎత్తుండో ఈ చక్కెర మంత్రం చూస్తే యాంటీ రేబీస్ వ్యాక్సిన్ కానీ పెట్టిపోయిన సైంటిస్ట్ లూయిస్ పాశ్చర్ ఆత్మ కూడా నేనెంత ఎర్రిపప్పనురా ఏళ్ళకేళ్ళు తనలాడి అనవసరంగా కుక్క కాటుకు వ్యాక్సిన్ కానీ పెడితే ఈ ముస్తాక్ బయ్య కాడికొచ్చి గా మందేందో చెప్పమంటే సింపుల్ గా పని నడిచిపోవచ్చా అని పరిశాన్ అవుతుండొచ్చు కదా.